ఈ సంవత్సరం ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల నామ సంవత్సరం. ఎందుకంటే శాసనసభ ఎన్నికలు ఒకటి మాత్రమే అయింది, మిగతా అన్ని ఎన్నికలు పంచాయతీ నుంచి మొదలు పెడితే సొసైటీ ఎన్నికల నుంచి మొదలు పెడితే ఎంపీటీసీ ఎంపీటీసీ మున్సిపాలిటీ పార్లమెంటు అన్ని ఎన్నికలు కూడా ఈ సంవత్సరమే జరగబోతా ఉన్నాయి. కాబట్టి కారణంగా ఇది ఎన్నికల నామ సంవత్సరంగా మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నదనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక శాసనసభ్యుడిగా ఒక అభ్యర్థి గెలుపుకొనక లక్షల మంది కార్యకర్తలు ఉన్నారనే మాట అక్షర సత్యం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతటి అఖండ విజయం లభించింది అంటే ఆ గెలుపు ఖచ్చితంగా టీఆర్ఎస్ కార్యకర్తలకే అంకితం అనే మాట ముందస్తు ఎన్నికలకు పోయిన ఎన్టీ రామారావు గారు, ముందస్తు ఎన్నికలకు పోయిన అటల్ బిహారీ వాజ్పేయి గారు, ముందస్తు ఎన్నికలకు పోయిన స్వర్గీయ ఇందిరాగాంధీ గారు, ముందస్తు ఎన్నికలకు పోయిన చంద్రబాబు నాయుడు గారు, ఏ ఒక్కరు కూడా చరిత్రలో గెలిచిన పరిస్థితి లేదు. అందరూ కూడా ఓడిపోయినారు. ఆనాడు చాలా మంది మాట్లాడినారు, మరి మీరు కూడా ముందస్తు పోయినారు అడ్డపడతారన్నారు. మొత్తం దేశంలోని రాజకీయ వ్యవస్థలో ఉండే ముఖ్యమైన పెద్దలందరూ మనకు వ్యతిరేకంగా ఒకటైనారు. రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి కాలికి బలం పెట్టుకొని మొత్తం తెలంగాణలో హైదరాబాద్ లో ఎక్కడ సభ పెట్టగలిగింది అక్కడ పెట్టి దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసినారు. ఆఖరికి ఆరోగ్యం బాగా లేకపోతే శ్రీమతి సోనియా గాంధీ గారు రెండేళ్ల కింద ఇంట్లో కూడా బయటకు వస్తలేదు. ఆ పెద్ద మనిషిని కూడా పుచ్చుకొచ్చి ఆమె కూడా తీసుకొచ్చి మన ఖిలాఫ్ ప్రచారం చేయించే ప్రయత్నం చేసినారు. ఆమె ఆరోగ్యం బాగా లేకపోయినా స్థానిక నాయకుల ఒత్తిడి వల్ల ఆ పెద్ద మనిషి కూడా పాపం ఇబ్బంది పెట్టారు. అదే రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు, ఈ దేశంలోని 6 రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు, 11 మంది కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులుగా అయితే లేకనే లేదు, వందల మంది వచ్చినారు. పక్క రాష్ట్రం నుండి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఒకరికి దొరకాలి, వందల సంఖ్యలో వాళ్ళందరూ వచ్చి మోగించిన పరిస్థితి. వాళ్ళందరూ గుంపులు గుంపులుగా దేశవ్యాప్తంగా ఇక్కడికి వస్తే మన నాయకుడు ఒక్కడే, ఒకే ఒక్కడు కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణ వ్యాప్తంగా బ్రహ్మాండంగా ఎదిగి లక్షలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారనే ధైర్యంతో మనం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే మనకు విజయాన్ని సాధించి పెట్టాలనే విశ్వాసంతో ప్రజల మీద భారం వేసి ప్రజలనే తీర్చుకోమని చెప్పి మనం ప్రజల మీద భరోసా వేసి ప్రజల మీద భరోసాతోనే ఎన్నికలకు పోయినాం. మన విశ్వాసం మమ్ము కాలేదు. 2014లో 34% మంది మాత్రమే తెలంగాణలో మనకు ఆశీర్వాదం ఇస్తే మొన్న జరిగిన ఎన్నికల్లో 13% పెరిగి 47% ప్రజలు మనకు ఓటు చేసిన మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. చాలా నియోజకవర్గాల్లో ట్రక్ గుర్తొచ్చింది, ట్రక్ ఆ ట్రక్ గుర్తు వల్ల కూడా 1,67,000 ఓట్లు మన ఓట్లు ఆ ట్రక్ గుర్తు కూడా పోయిన మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అవి కూడా కలుపుకుంటే దగ్గర దగ్గర 50% ప్రజలు అంటే ఓటేసిన ప్రతి ఇద్దరిలో ఒకరు మనకే 50% మంది తెలంగాణ వ్యాప్తంగా బ్రహ్మాండంగా మనం గెలిపించి మన నాయకుడికి ఆశీర్వాదం ఇచ్చారనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా మన ఓడిపోయిన సీట్లలో కూడా దాదాపు 10 సీట్లలో 1,000 ఓట్లు 2,000 ఓట్లు ఒక చోటనైతే 180 ఓట్లతో 4,000 ఓట్ల లోపలనే ఒక 10 సీట్లు ఓడిపోయినాం. అంటే ఆ లెక్క నిజంగా అక్కడ కూడా సరిగా వర్క్ జరిగి ఉంటే అక్కడ కూడా ప్రజల నిజంగా మనం సరిగ్గా అభ్యర్థించి ఉంటే దగ్గర దగ్గర కేసీఆర్ గారు అన్నట్టు 100 సీట్లు గెలుచుకునే వాళ్ళమనే మాట కూడా ఈ సందర్భంగా ఒరిస్సా రాష్ట్రం, జార్ఖండ్ రాష్ట్రం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఈ 3 రాష్ట్రాలు రైతు బంధు రైతు బీమా లాంటి పథకాలను ఇప్పటికే అభినందించి వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళు ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొన్న తెలంగాణ ప్రజలు కుదిన గుద్దుడుకు 103 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు కళ్ళకున్న తర్వాత వారికి కూడా అర్థమైంది, దేశంలో పేదవారి పక్షాన నిలబడకపోతే రైతుల పక్షాన నిలబడకపోతే మాకు కూడా రాజకీయంగా పుట్టగతులు ఉండవనే విషయం అర్థమైన తర్వాత ఈరోజు రైతు బంధు పథకాలు
మిషన్ భగీరథ కార్యక్రమాన్ని 11 రాష్ట్రాలు అధ్యయనం చేస్తా ఉన్నాయి. ఇంటింటికి వెళ్ళించే మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం మేము కూడా పెడతామని చెప్పి 11 రాష్ట్రాల వాళ్ళు అధ్యయనం చేస్తా ఉన్నారు. మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ఇప్పటికే ఐక్యరాజ్య సమితి పెద్దలతో సహా చాలా మంది పెద్దలు వచ్చి అధ్యయనం చేసి అద్భుతమైన కార్యక్రమం అని చెప్పి కితాబిచ్చిపోయిన పరిస్థితి. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తానని పట్టుదలతో కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును పరుగులు పెట్టించే ప్రయత్నాన్ని మన ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయిలో ఇప్పటికే చేస్తా ఉన్నారు. లక్షలాది మంది కార్యకర్తలు ఎవరైతే టిఆర్ఎస్ పార్టీకి ప్రాణవాయువుగా ఆయువు పట్టుగా ఈరోజు వందల మంది నాయకులు తయారయ్యారంటే దాని వెనుక నిలబడి మేమున్నాం మిమ్మల్ని గెలిపిస్తామని మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నా మా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు వారి కోసం మేము పనిచేయవలసిన సందర్భం ఇప్పుడు వచ్చిందనే మాట నేను మీకు పికప్ చేస్తా ఉన్నాను. మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా చూస్తే పోలైన ఓట్లలో 71% ఓట్లు టిఆర్ఎస్ పార్టీకి ఇచ్చి నన్ను గెలిపి ప్రజాప్రతినిధిగా గెలిపించిన సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు ఆజన్ మాత్రం రుణపడి ఉంటాను. మీ రుణాన్ని తప్పకుండా తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తిస్తాను. నేను నా శాసనసభ నియోజకవర్గానికి ఇచ్చే నిధుల నుంచి లేదా ప్రత్యేకంగా వచ్చే నిధుల నుంచి ఒక 15 లక్షల రూపాయలు నేను ప్రభుత్వం నుంచి వచ్చే 10 లక్షల 25 లక్షలు మీకు ప్రోత్సాహం కింద ఉంటుందనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏదైనా ఊళ్ళో నిరుద్యోగం చేసుకుంటే అక్కడ ఏ నాయకులు అయితే రాజీ పడతారో వాళ్ళు భవిష్యత్తులో సొసైటీ ఎన్నికల్లో అదే విధంగా ఎంపీడీసీ ఎన్నికల్లో మీకు పదవులు వచ్చే విధంగా చేసే బాధ్యత నియమించుకుంటారని కూడా ఈ సందర్భంగా పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ దాకా మొత్తం గులాబీ జెండా ఎగిరితేనే రేపు ఢిల్లీలో ప్రధానమంత్రి